జగన్ వస్తేనే జగన్ వస్తే ఇల్లుస్తాడా ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చిందా ఊరికి ఇస్తాం ఇస్తాం అన్నాడు ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు కదా ఇంతవరకు ఏం ప్రభుత్వం బాగుంది అన్ని పెంచేశాడు మాట్లాడటంలో మేము వ్యాపారాలు చేసి ఏం బతుకుతాము అద్దలు చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలా ఉంటదండి పవన్ కళ్యాణ్ ఏమో ఆయన ఇప్పుడేగా హెక్కే తెలియదు కదా ఆయన చూస్తే కదా ఒక సంవత్సరం ఆయనకు చూస్తే అప్పుడు తెలుసు అదే ఇంకా ఎవరు వస్తే చూస్తారు కదా చేస్తారు కదా చంద్రబాబు బాగానే ఉంటుంది ఆయన ఆంధ్ర అభివృద్ధి అయింది జగన్ పాలన బాగలేదమ్మా అన్ని ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ఇది కూడా ప్రాబ్లమే జిల్లాలు పెంచడం మూలాన జనాలకేం ఒరిగేదేమి లేదు అక్కడ ఆయన పెంచడం మూలాన జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏం చేస్తున్నారు ఏమంటున్నారు ఆయన తెలుసుకోవాలి అంతేగాని ఆయన పరిపాలన చేసిన మాత్రానికి ఏం లేదు అక్కడ అది రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన తప్ప ముందు లేదు అది పవన్ కళ్యాణ్ గారి కంటే ఓటైతే వేస్తాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను ఓటేస్తాం కాకపోతే చంద్రబాబు నాయుడు ఉంటేనే రేపొద్దున భావతరాలకి ఇది అవుతుంది పిల్లలు చదువుకునే ఉద్యోగాలు వస్తాయి కొన్ని కొన్ని కంపెనీలు వస్తాయి ఆయన తెలుగుదాట్లో ఆయన లెక్క ఆయన వేరేగా ఉంటది పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది జగన్ కి ఉందా అండి ఉంది కదా జగన్ కి ఎక్స్పీరియన్స్ వచ్చాడు కదా ఏమైనా చేశాడా కొన్ని ఎంతమందిని అడిగారు ఎవరైనా చెప్పారా బాగుందని అది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరు ఎవరు వచ్చినా బాగానే ఉంటుందండి నెక్స్ట్ జనసేన పార్టీ వచ్చేది మా ఓటు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది పాలన బాగుంటుంది బాగుంది ప్రాబ్లమ్స్ అంటే కొద్దిగా ఇబ్బందిగా మధ్య తరగతులు కొద్దిగా ఇబ్బందిగా ఉండదు ముందే ఉన్నాం బాగా జరిగింది చేస్తారు తొంభై 99% చేస్తారని అనుకుంటున్నాం బాగుంది ఓకే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన కష్టాల్లో నుంచి చాలా బాధల్లో నుంచి వచ్చాడు కాబట్టి ప్రజల యొక్క మనసు బాగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది చాలా బాధగా ఉందమ్మా మా బోటి భేదవాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు 1000 మందిలో 10 మందికి ఇచ్చారు 1000 మందిలో 10 మందికి ఇస్తే ఏమిటి వాళ్ళు ఉపయోగం కోసం చెప్పారు కానీ మా బోటి వాళ్ళకి ఇవ్వాలి పిలిచి ఇవ్వాలి నిలబెట్టి వసూలు చేయాలి అది ధర్మం మాకు లేదు 1000 మందిలో 10 మందికి ఇస్తే అది ఎలా అవుతుంది ఉపయోగం లేదు బాగా జరుగుతుంది ఎందుకంటే అందరూ కోఆపరేషన్ ఇస్తారు అందుచేత జరిగే అవకాశం ఉంది ఎందుకంటే కష్టాల నుంచి వచ్చిన వాళ్ళని మనం కాపాడుకోవాలి అలా గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారు 100% నాకు అంత ఐడియా లేదమ్మా బాగుందంటే కొంచెం సాయాలు చేస్తాను కానీ కాకపోతే భారం ఎక్కువ వేస్తాను జనం నాకు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి బతికే వాళ్ళకి కొద్దిగా కూలి చేసి బతికే వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి అందరికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఏం మరి అదే మనకు ఐడియా లేదు ఇప్పుడున్న పరిస్థితి నాకు అదే తెలుసు ఏమో ఆయన ఎలా ఇప్పుడు జగన్ గారు బాగుంటుందని అందరిని గెలిపించాం అందరం వేసి గెలిపించాం కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు జనాన్ని పవన్ వస్తే మరి ఏం చేస్తారనేది ఎవరో తెలియదు కదా ఆయన అనుభవం లేదు ఆయనకును ఈయనలా చేస్తాడో ఎంతకన్నా బాగా చేస్తాడో అనేది మనకు ఇంకా తెలియదు ఆయన గెలిస్తే గెలిచిన తర్వాత వాళ్ళు ఎలా పరిపాలిస్తారో అప్పుడు చెప్పగలం అంతేగాని ముందుగా ఏం చేయలేం చెప్పలేం సరే కొత్తగా జనసేన అని వస్తే బాగుంటుంది అమ్మా గవర్నమెంట్ అయితే బాగుంది కానీ ట్యాక్స్లు కూడా ఎక్కువగా పెంచారు కొత్త కొత్త ట్యాక్స్లు కనిపెట్టి వేస్తాం అనేది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ లేదు కదా మరి మేనిఫెస్టో అన్ని నెక్స్ట్
వస్తే అమలు చేస్తారు అనడానికి ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికి లేదు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, ఫస్ట్ టైమే కదా ఆయన కూడా. ఎవరు వచ్చినా ఫస్ట్ టైమే, ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం. ఒకసారి చూస్తే కానీ తెలియదు ఎలా ఉంటుందని. రావచ్చు అనుకుంటున్నాం, అంటే ఇలాగే ఉంటే జగన్ గారి పరిపాలన మారకుండా ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాత్రం ఇంకా అవకాశం వాళ్ళకు ఉండదు. ఈయనకున్న మెజార్టీని ఏమైనా కాపాడుకుని ఇప్పుడైనా కొద్దిగా మారి ప్రజలకు అనుకూలంగా ఉంటే పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. అన్నీ 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు దోచుకునేటట్టుగా ఉంది. కానీ పథకాల కంటే కూడా ప్రజలకు అనుకూలంగా ఏది ఉందో అది చూసుకుని చేస్తే బాగుంటుంది, ఏమైనా అవకాశం ఉంటుందనుకుంటున్నాను.